నేర్చుకుంటారు ఒకటి రెండు ఉన్నాయి లేచిన కొద్ది వడుకుంటూ మళ్ళీ సాయంత్రం పట్టాడు దా మంచిగా పట్టాడు మన అందరం అప్పసలు అయ్యప్పనే వచ్చినట్టు అయ్యప్పనే వచ్చాడు ఇంకే ఫోటో తెలిసి కావచ్చు సార్ 4:30 తర్వాత క్యాంప్ ఆఫీస్ ఉంది సార్ దగ్గర నా పేరు ప్రచేతన్ టోటల్ సర్వే నెంబర్ అంతా 70 మనకి మనకు ఉపయోగపడేది ఉంటే మన ఊరుకు మంచి పేరు వచ్చే ప్రాజెక్ట్ ఇట్లా ఈరోజు అంతర్గాం సంబంధించిన ఒడ్డర కాలనీ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది అంతర్గామ ఒడ్డర కాలనీగా ఈ కాలనీలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో గుట్టపైన ఇక్కడి ప్రజలందరూ కూడా కలిసి పెద్ద మనుషులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మిగతా ప్రజలందరూ కలిసి కొండపైన హనుమాన్ దేవుని ఆలయాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. నేను కూడా హనుమాన్ భక్తున్నే, మా ఇంటి దేవుడు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి. నా పుట్టెంటికలు మా ఇంట్లో ఎవరైనా పూరుడైనా పుట్టెంటికలైనా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతాయి. మన అంతర్గామ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిసారి అందరం కూడా పూజించుకునేదే కుటుంబ సమేతంగా. ఇక్కడ మీరు ఆంజనేయ స్వామి ఆలయం కడుతున్నందుకు సంతోషం. నేను ఎక్కువ కూడా భగవంతుని నమ్ముతా, కానీ మానవ సేవ మీదనే ఎక్కువ పెడతా. మానవ సేవే మాధవ సేవ అంటారు, అంటే మనుషులకు సేవ చేస్తే భగవంతునికి చేసినట్టు అంటారు. ఆ సేవ చేసే భాగాల్లోనే మీ అందరు కూడా నన్ను ఎంతో గుర్తించారు, గుర్తించి నన్ను ఎమ్మెల్యే చేసారు. సరిగ్గా ఇవ్వాలకి సంవత్సరం అయింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 95% మంది మీరు నన్నే బలపరిచారు. ఎవరో 5% ఇక వాళ్ళకి ఏం కారణం ఉంటుందో, నా మీద ఏం కోపం ఉంటుంది, కానీ ఇంకోళ్ళ మీద ప్రేమనం ఆ 5% పోయింది. మరి ఈరోజు ఇక్కడ మీరు అందరూ కట్టుకున్నందుకు సంతోషం. ఆధ్యాత్మికంగా భగవంతుడు అనేవాడు గురించి, భగవంతుడు చెప్పే విషయాన్ని కూడా
మనము మనస్ఫూర్తి ఆలోచించాలి. మనం రామాయణం హనుమంతుని గురించి చదివితే సీతమ్మ తల్లికి రాముల వారికి ఎట్లా సేవ చేసిండని తెలుస్తుంది. అట్లనే లక్ష్మణుడు తన అన్న కోసం అడవులు పట్టిండు. ఎట్లయితే గుడి దగ్గర పరిశుభ్రత మనం పెట్టుకుంటామో, గుడి దగ్గర ఎట్లయితే శుభ్రంగా మనం ఉంచుతామో, అట్లనే మన గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గుళ్ళ కోసం మనం ఎట్లయితే ఇంత 4 పైసలు దానాలు చేస్తున్నామో, అట్లనే పిల్లల చదువు విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా ఒక చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో విద్య చాలా భారమైంది. ఉన్నోడు ఎక్కడైనా చదివించుకోరు, ఉన్నోళ్ళు ఊటీలో చదివించుకుంటారు, అద్దనం ఉన్నోళ్ళు ఊటీలో చదివించుకుంటారు. కానీ మనం ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి చదువు చెప్తారు. నేను సర్కార్ బలనే చదివిన నాకేమైంది, మంచిగానే ఉంది. మా సార్లు మంచిగా చదువు చెప్పారు. ఇక్కడ కూడా మన పాఠశాలలు మీరు ఒక చెయ్యాలి. గుడి బడి రెండూ సమానంగా చూడాలి, అప్పుడే మన లోపల మానవత్వంలో మార్పు వస్తుంది. కాబట్టి ఎట్లయితే గుడి నిర్మాణం చేసుకుంటుందో చాలా సంతోషం. అదేవిధంగా విద్య పైన కూడా దృష్టి పెట్టుంది. చదివించుకునేటప్పుడు కూడా ఏ చదువు చదివితే ఉపాధి దొరుకుతుంది అనే దాన్ని కూడా ఆలోచించాలి. బట్టిగానే నా కొడుకు డిగ్రీ చదివిండు, MBA చేసిండంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలు కూడా పోటీ ప్రపంచమైంది. ఎవరు మంచి డాక్టర్ ఉంటే ఆడికే పోతాం, ఎవరు మంచి ఇంజనీర్ బిల్డింగ్ ప్లాన్ ఇస్తారు అంటే ఆడికే పోతాం, ఉదాహరణ ఎవరు మంచిగా వడ్ల పని చేస్తారంటే ఆ వడ్ల దగ్గరికే పోతాం. అట్లా మనం కూడా ఏదన్నా ఒకటి వృత్తి రేపు దొరికే విధంగా, మీరు చాలామంది దుబాయ్ మస్కట్లు పోయి ఎన్నో కన్స్ట్రక్షన్ ఏది చేస్తే మరి మన పిల్లలు మంచిగా అవుతారు. రేపు ఒక మంచి చదువుకొని పెద్ద డాక్టర్ అవుతాడా, ఇదికెళ్ళేద్దాం, కలెక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, వకీల్ అవుతాడా, లేకపోతే ప్లంబర్ పని చేస్తే అదన్నా మంచిగా నేర్చుకోవాలి, కరెంటు పని చేస్తే అదన్నా మంచిగా నేర్చుకోవాలి. ఈ విధంగా మీరు కూడా వాళ్ళందరినీ మంచి సన్మార్గంలో నడిపి మంచి ట్రైనింగ్ ఇప్పించాలి. మీరందరూ కూడా ఇంకా పైకి రావాలి, ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా పైకి వచ్చారు, ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ నన్ను ఆవాడిస్తూ ధన్యవాదాలు వేస్తాను. థ్యాంక్ యూ. నిరాశంకర్ ఎప్పుడు